అనగనిరా, ఒక ఊళ్ళో చింటూ ఉన్నాడు. ఆ చింటూకి ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు. చింటూకేమో ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్యకేమో 10 ఏళ్ళు. అందరూ చింటూ అన్నయ్యని బంటి అని పిలుస్తారు. సెలవులు వచ్చాయని చింటూ బంటి ఇద్దరూ వాళ్ళమ్మమ్మ తాతయ్య వాళ్ళు వెళ్ళారు. ఒకరోజు చింటూకి మెలకు వచ్చి చూస్తే బంటి నిద్రపోతూ కనిపించాడు. అమ్మమ్మ తాతయ్య కనిపించలేదు. నెమ్మదిగా లేచి తను బయటికి నడిచాడు. అప్పుడు అమ్మమ్మేమో వాకిట్లో ముగ్గు వేస్తూ కనిపించింది. తాతయ్య ఏమో వేపపులతో పళ్ళు తోముకుంటూ కనిపించారు. దూరంగా చెట్ల కొమ్మల్లోంచి ఎర్రెర్రగా సూర్యుడు తొంగి చూస్తున్నాడు. ఆ దృశ్యం చూస్తూ ఉంటే చింటుకు చాలా చాలా నచ్చేసింది. అప్పుడు ఏమైంది? అమ్మమ్మ అమ్మమ్మ, తాతయ్య తాతయ్య, అటు చూడండి, ఉత్సాహంతో అరిచాడు. అట్లా అరిచేటప్పుడు ఏమైందనుకున్నారు? చింటూ నోట్లోంచి పొగలొచ్చాయి. ఆ పొగలు చూసి చింటూకేమో చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి, నా నోట్లోంచి పొగలు వస్తున్నాయేంటి, అవి నోట్లోకి ఎట్లా వచ్చాయి అని అనుకోగాని చాలా భయం వేసేసింది. అప్పుడేం చేశాడు? అమ్మో, నా నోట్లో ఏదో మండిపోతుంది, పొగలొచ్చేస్తున్నాయి, నా నోట్లో పొగలొచ్చేస్తున్నాయి అని గట్టిగా అరిచాడు. వాడి మాటలకి తాతయ్య అమ్మమ్మ చేస్తున్న పని ఆపేసి పక్కపక్క నవ్వారు. అప్పుడు వాళ్ళ నోట్లోంచి కూడా పొగలవడం గమనించాడు చింటూ. అయ్యయ్యో, తాతయ్య అమ్మమ్మ, అదిగో మీ నోట్లోంచి కూడా పొగ వచ్చేసింది, ఆందోళన పడిపోయాడు. చింటూని దగ్గరగా తీసుకుంటూ, చలికాలంలో చలి బాగా ఉన్నప్పుడు అట్లాగే వస్తుంది నాన్న అంది అమ్మమ్మ. అవునా, మరి మా హైదరాబాద్లో ఎప్పుడూ రాలేదే, మీ ఊళ్ళోనే ఎందుకు వచ్చింది? కళ్ళు పెద్దవి చేసి గుండ్రంగా తిప్పుతూ ప్రశ్నించాడు చింటూ. ఎవరి ఊళ్ళోనైనా చలి ఎక్కువగా ఉన్నప్పుడు పొద్దున్న పూట అట్లా పొగలొస్తాయి అన్నాడు తాతయ్య. అంతలో చింటూ అన్న బంటి కూడా లేచి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అదే ఎందుకని, ఎందుకని పొగలొస్తాయి? గట్టిగా ఒత్తి పలికాడు చింటూ. మనం మాట్లాడేటప్పుడు గాలి పీలుస్తాము, వదులుతాము కదా. చలికాలంలో వదిలే గాలిలో నీటి ఆవిరి ఉంటుందంట. అప్పుడు మనం వదిలే గాలి కంటే బయటి గాలి చాలా చల్లగా ఉంటుంది కదా. అందువల్ల ఆ నీటి ఆవిరిపైన సూర్యకిరణాలు పడి పొగలాగా అనిపిస్తుందంట అన్నాడు చింటూ. అన్న అవునా, అట్లాగా అన్నట్టుగా తలూపి ఏదో అర్థమైనట్టుగా అన్నకే చూసి మళ్ళీ మళ్ళీ నోట్లోంచి పొగలు తీసే ప్రయత్నంలో పడ్డాడు చింటూ.